ఓ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై దాడి చేసినా చివరికి చంపుతానని బెదిరించినా ఏమాత్రం వెనక్కి తగ్గని నైజం ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్పై విమర్శలతోనే వెలుగులోకి వచ్చి జనసేనాని అభిమానులు చేసిన రచ్చతో చివరికి సెలబ్రిటీ హోదా కూడా దక్కించుకున్నాడు చివరికి పవన్ కళ్యాణ్ అభిమానులు జరుగుతున్న డ్యామేజీని గ్రహించి ఎదురుదాడి తగ్గించినా ఆయన మాత్రం జనసేననిపై పదునైన పంచ్లతో కాకరేపుతూ ఉంటారు ఆయనే ప్రముఖ సినీ క్రిటిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తి కత్తి మహేష్ మరికొద్ది గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతున్న తరుణంలో కత్తి మహేష్ మరో సంచలన పోస్ట్ చేశారు బీజేపీ జనసేన పొత్తుకు ముప్పు వాటిల్లుతోందని వ్యాఖ్యానించారు జనసేనాని పవన్ కళ్యాణ్ తనకి రాజ్యసభ సీటు కేంద్ర మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారని కాకరేపే కామెంట్లు చేశారు అయితే ఈ విధంగా రూమర్స్ వస్తున్నాయని అది నిజం కాకూడదని కోరుకుందామని సెటైర్లు వేశారు ఈ పోస్టుపై ఓ జనసేన సానుభూతి పరుడు సెటైర్లు వేయగా మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆవేశమే కానీ ఆలోచన ఉండదే కనీసం పూర్తిగా చదివాక రియాక్ట్ అవ్వచ్చుగా అంటూ మళ్ళీ కత్తి మహేష్ కౌంటర్లు ఇచ్చారు తనకి రాజ్యసభ సీటు మినిస్ట్రీ కావాలని పట్టుబట్టిన పవన్ కళ్యాణ్ తిరుపతిలో బీజేపీ జనసేన పొత్తుకు ముప్పు అని రూమర్స్ వస్తున్నాయి అది నిజం కాకూడదని కోరుకుందాం ఇటీవలే జనసేన బీజేపీ పొత్తు గురించి పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పాచిపోయిన లడ్డూల్ని పవిత్రమైన లడ్డూలని వెంకన్న సాక్షిగా అబద్ధం చెప్పలేక తిరుపతిలో ప్రచారానికి రానున్న పవన్ కళ్యాణ్ గుర్రుగా సోము వీర్రాజు వారిద్దరికీ నా అభినందనలు అంటూ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన ఫోటోని షేర్ చేశారు కత్తిమహేష్ అంతటితో ఆగితే అది కత్తిమహేష్ ఎందుకు అవుతాడు పోస్టులలో ఇంకాస్త ఘాటు పెంచుతూ మరికొన్ని వదిలాడు వెళ్ళంటూ చేసుకున్నాక కలుపుకెళ్లే పని చూడాలే గాని ప్రతిరోజు కెలుకుడు ఎవ్వారాలైంది పవన్ కళ్యాణ్ స్థానిక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశానికి కన్ను కొడితివి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో రొమాన్స్ నడిపితివి తిరుపతిలో సీట్ ఇచ్చి ప్రచారం చేయనంటే ఫస్ట్ నైట్ ఎక్కిన పెళ్ళాంతో సంసారం చేయను అన్నట్టే కదా అన్యాయం కదా పవను అంటూ పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశాడు కత్తి మహేష్ దీంతో కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఇక తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని కత్తి మహేష్ విశ్లేషించారు వైఎస్ఆర్సీపీకి అరవై పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు టీడీపీకి ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం బీజేపీ జనసేన కూటమికి ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇతరులకు సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు రావచ్చని అభిప్రాయపడ్డారు పోలయ్యే ఓట్ల శాతాన్ని బట్టి మెజారిటీ ఎంత వస్తుందో అంచనా వేయవచ్చని చెప్పారు కాగా ఈ నెల పదిహేడవ తేదీన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే